డార్లింగ్ ఈ కప్లో మూత పెట్టామండి, చాలా చేదుగా ఉంది. ఏ పోరా, పోతాం. థ్యాంక్ యూ, తీసుకోబో. ఇస్ దందే మే హమ్ టాప్ 5 పొజిషన్ మే హై. కలిచినట్టు ఫీల్డ్ వర్క్ కరెక్ట్గా చేశారు లేదా? వాడు బిజినెస్ మ్యాన్ అన్నారు, వాడేమో బుల్లెట్ల మీద బుల్లెట్లు దించుతూ ఉన్నాడు. ఎవడు అసలు? డ్రగ్ డీలర్. డ్రగ్ డీలరా? నిజంగా ఇలాంటి వాడని తెలీదు, అయినా ఎలా కనిపెట్టగలం చెప్పు. ఆ డీల్ కోసం దాచుకున్న డబ్బునే మనం కొట్టేయబోతున్నాం. ఏమన్నావురా, ఎందుకు వచ్చిన మధ్యస్థం ఇది? వాడు మనుషులను పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తున్నాడు. ఫోన్లో ఎప్పుడైనా తెలిసింది, దీన్ని ఇక్కడితో ఆపేద్దాం సార్. అవును, ఆపేద్దా. కానీ మన పనే అక్క. బావా, ఓ డ్రగ్ డీలరు మనుషులను చంపేస్తున్నాడు, వాడి దగ్గర డబ్బులు కొట్టిన సీన్ మనకు లేదు బావా. హీస్ రైట్, మన సేఫ్టీయే మనకి ముఖ్యం. లెట్స్ క్విట్ దిస్ రైట్ నౌ. వేరే ఎవరినన్నా ట్రై చేసి చూద్దాం. యాక్చువల్లీ ఉన్న డబ్బుతోనే ఏదైనా ప్లాన్ చేయొచ్చు. మన దగ్గర అంత డబ్బు లేదు, ఫ్రెష్గా స్టార్ట్ చేసేంత టైము లేదు. సూరజే మార్క్. వాడు వద్దురా సామే. కానీ అమౌంట్ పెద్దదే కదా. ఏంటి పెద్ద అమౌంట్? 1 crore కదా. 5 చూసుకొని 20 వేసేద్దాం. 1 crore. కానీ 1 crore USD, 10 million. ఎంతైతే మనకి 1 crore USD? ఆ రోజు సూరజ్ ఫోన్ కాల్ని డీకోడ్ చేసిన తర్వాత తెలిసింది వాడి దగ్గర అమౌంట్ చాలా ఎక్కువ ఉందని. ఆ రోజు చెప్తే మీరు ప్యానిక్ అవుతారని చెప్పలేదు. ఏదో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అనుకున్నా కానీ డ్రగ్ డీలర్ అనుకోలేదు. ఇప్పుడైనా తెలిసింది కదా, వదిలే. కోట్ల కోసం చూసుకుంటే ప్రాణాలే పోతాయి. అవసరం ఆసిద్? యాక్చువల్లీ రిస్క్ కాదు, నిజానికి ఇప్పుడే మనం సేఫ్. ఇది వాడు ఇల్లీగల్ డ్రగ్ డీలింగ్ కోసం దాచుకున్న నల్ల డబ్బు. ఒఫీషియల్గా వాడు మనల్ని ఏం చేయలేడు. ప్రాపర్గా ప్లాన్ చేస్తే ఎంతైనా కొట్టేయచ్చు, ఎవరి దగ్గరైనా కొట్టేయచ్చు. నా ప్లాన్ పక్కాగా ఉంది, సో ధైర్యంగా ప్రొసీడ్ అవుదామా? అవుదాం బావా. 66 crore వస్తున్నప్పుడు వాడు ఎవడైతే మనకేంది, అయితే అదిరేపల్లి లేదంటే మదనపల్లి. భయంగానే ఉంది కానీ మిమ్మల్ని నమ్ముతున్నాం. సూరజ్ ఇంట్లోకి వెళ్ళాలంటే మనకు వాడి కార్ కావాలి. కార్ కి హ్యాక్ చేసి కార్ లేపేద్దాం. గరాజ్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఒక షట్టర్ ఉంది, దాన్ని మనం బైపాస్ చేయాలి. మ్యాటర్ బావా, నైట్ చెక్ చేశాను, కార్ కి షట్టర్ కి మధ్య ఒక చిన్న సెన్సార్ ఆపరేషన్ మాత్రమే. కార్ వెళ్ళి ఆపగానే ఆటోమేటిక్గా షట్టర్ తెరుచుకుంటుంది. కేక బావా, చిత్తూరులో కూడా అదే అంటున్నారు బావా. సూపర్. అతని పర్సనల్ స్పేస్ లోకి ఎంటర్ అవ్వాలంటే అతని ఫింగర్ ప్రింట్ కావాలి, లాకర్ ఓపెన్ అవ్వాలంటే సీక్రెట్ పిన్ కావాలి. ఈ రెండు దొరికితే చాలు, పని ఈజీ అయిపోద్ది. అదేలా? సూరజ్ ఇంట్లో ఉన్న లాకర్ కి ఎగ్జాక్ట్ మోడల్. ఈ సౌండ్స్ అన్ని వినడానికి ఒకేలా ఉన్నా షార్ప్ గా గమనిస్తే ఒక్కొక్క కీకి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. లిసన్, ఇది ఇందులో మాత్రమే కాదు, మన దగ్గర ఉన్న మొబైల్లో కూడా అంతే. డ్యూయల్ టోన్ మల్టీ ఫ్రీక్వెన్సీ. ఆ సూరజ్ గారి లాకర్ ఓపెన్ చేస్తుండగా మనం ఫోన్లో రికార్డ్ చేసాం గుర్తుందా? ఆ వీడియో నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన కీస్ ఆడియో ప్యాటర్న్ ఇది. ఒక్కో కీది ఒక్కో యూనిక్ ప్యాటర్న్. ఇప్పుడు లాకర్లో ఉన్న ఒక్కొక్క కీని ప్రెస్ చేసి ఆ సౌండ్ని రికార్డ్ చేద్దాం. వీ విల్ గెట్ 10 ప్యాటర్న్స్. దాంతో మన దగ్గర ఉన్న 4 ప్యాటర్న్స్ని మ్యాచ్ చేద్దాం. వీ విల్ గెట్ ద పిన్ నంబర్ 0 1 7 3. పిన్ నంబర్ దొరికేసింది. నెక్స్ట్. మనం డబ్బులు కొట్టేసిన ఫ్యూ అవర్స్లో మనం ఈ సిటీ వదిలి ఎస్కేప్ అయిపోవాలి. ఆల్ ఆఫ్ అ సడన్ కనిపించకుండా పోతే దొరికిపోతాం. అందుకే గుజరాత్కి షిఫ్ట్ అవుతున్నామని చెప్పి ఇల్లు వెకేట్ చేశాం. ఇకపై హోటల్ నుండే మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం.
నువ్వు చెప్పినట్టే సురేష్తో మీటింగ్ ఫిక్స్ చేశాను హయాత్లో. మార్నింగ్ 10కి పికప్ చేసుకుంటాడు. ఒక 2 అవర్స్ స్పెండ్ చేయొచ్చు. దట్స్ పర్ఫెక్ట్. వర్ష, నీ ప్లాన్ చెప్పు. సురేష్ వైఫ్ని షాపింగ్కి తీసుకెళ్తున్నా. ఎక్సలెంట్. ఇవన్నీ కాదు బావా, ఇంట్లోకి ఎలా వెళ్తున్నావు? వాడి కార్లోనే. సూరజ్ ముందు హోటల్లో కార్ పార్క్ చేస్తున్నప్పుడు మన దగ్గరున్న డివైస్ పెట్టుకుని కార్ లేపేద్దాం. అక్కడ నుండి స్ట్రేట్గా వాడింటికి వెళ్దాం. మన దగ్గరున్న డివైస్ యూస్ చేసుకుని కార్ లేపేద్దాం. సెక్యూరిటీ గార్డ్స్ కార్ చూడగానే గేట్స్ ఓపెన్ చేస్తారు. కారుకి టింట్ గ్లాస్ ఉంటుంది కాబట్టి లోపల ఎవరున్నారో తెలియదు. ఆ గేట్ దాటగానే గరాజ్ షట్టర్స్ వస్తాయి. కార్లో ఉన్న సెన్సార్ వల్ల గరాజ్ డోర్ ఓపెన్ అవుతుంది. కరెక్ట్. గరాజ్ లో కార్ పార్క్ చేసి డైరెక్ట్ గా సూరజ్ రూమ్ లోకి వెళ్తాం. దానికి ఫింగర్ ప్రింట్ రెడీ. అక్కడ ఉన్నవాడి లాకర్లో పిన్ నంబర్ కరెక్ట్ గా ఎంటర్ చేయాలి. 173. నువ్వు జీనియస్ బావా. క్యాష్ తీసుకోగానే అక్కడ నుండి బయలుదేరేటప్పుడు మీ ఇద్దరికి మెసేజ్ చేస్తాను. ఇమ్మీడియట్ గా అక్కడ నుండి ఎస్కేప్ అయిపోండి. కార్ని హయాట్లో పార్క్ చేసిన తర్వాత మళ్ళీ మనం హోటల్కి వస్తాం. క్యాష్ మూట కట్టుకుని చెక్ చేద్దాం. ఎనీ క్వశ్చన్స్? టుమారో ఇస్ ఎ బిగ్ డే. అందరూ వెళ్ళి హ్యాపీగా పడుకోండి. ఫిగర్ పిలిస్తే కరెక్ట్ టైంకి వచ్చేసాడు. మనం ఉన్నాం దేనికి? పోనిపో పోనిపో. రైట్లో పో. ఏ బాధకర్, యూ ఫాలో కర్ బావా. ఫాలో కర్. వాళ్ళు వెళ్ళాల్సింది ఇక్కడికే. నాకు అర్థం కావట్లేదు, ఏడైపోతున్నారు వాళ్ళు. ఇట్స్ ఎ సర్ప్రైజ్. యు లైక్ ఇట్? డో వర్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్. బావోడు ఏడైపోతున్నాడు రావుడ. మధు భయపడకు, మేము నీ వెనకాలే వస్తున్నాం. కనపట్లేదు బావా, ఎక్కడికి వెళ్ళాడు చూడు. అట్లా దూరం సిటీ నుంచి ఇంత దూరం తీసుకొచ్చాడు అండి. ఏమి ఏరారా స్వామిద? ఏం ప్లేస్ రైదా, ఎక్కడికి పోతున్నాడు రావడా? వెల్కమ్.
ఈ తెల్లగడ్డ వాడు ఏమేం చేస్తున్నాడు రా, మీటూలో వీ నిరికించాల్సిందే. బావా ఇప్పుడు ఏం చేద్దాంరా, ఈ ఏరియా చూసావా అంతా తేడాగా ఉంది. గేట్కి ఇంటికి 1 కిలోమీటర్ దూరం ఉంది. ఇప్పుడు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళి ఎవడెక్కడ ఉన్నాడో చూసుకుని ఆ కార్ను బయటికి తీసుకొచ్చేసరికి మన దోల తీరిపోతుంది. వద్దు బావా ఈ ప్లాన్ డ్రాప్ చేసే. బావా మధు లోపల ఉండదు బావా, మనకి ఏరియా అంత సేఫ్ కాదు, ఎటో ఒకటి మధును బయటకు వచ్చామని చెప్పి మనం ఎక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం. మధు డోంట్ వరీ, ఒక 1 అవర్ ఏదోలా మేనేజ్ చేయి, వీఆర్ డూయింగ్ దిస్. क्या हुआ? कुछ नहीं. Have a seat. Yeah. ఒరే స్వామి వాడు గ్యాంగ్స్టర్ రా, మనం ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. ఫోన్ ఇవ్వరా. ఫోన్ ఎందుకు రా ఇప్పుడా? ఫోన్ ఇవ్వరా. బావా ఎట్టొకటి చేసి మధును బయటకు వచ్చామని చెప్పు, మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోదాం. ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో మనకేం తెలియదురా. ఆల్రెడీ ఒకసారి వాడు మర్డర్ చేయడం మనం చూసాం కదరా నాయన. కాలిస్ గేమ్ ఆడతావా? గేమా బావా, ఏం నీకు ఎగతాళిగా ఉందా? సీరియస్గా ఆడుతున్నా. గేమ్ ఆడతావా? ఏమంటున్నావు రా? రే కార్ కి హ్యాక్ చేసినప్పుడు తెలిసింది ఇది మిగతా కార్స్లా కాదని. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ సొఫిస్టికేటెడ్ కార్స్ ఇన్ ద వరల్డ్. దాన్ని బ్రీచ్ చేయడానికి నాకు 2 డేస్ పట్టింది. ఆ టైంలో రీసెర్చ్ చేస్తే తెలిసింది ఈ కార్ కు ఒక ఆటోనామస్ కేపబిలిటీ ఉంది. ఆటోనామస్ కేపబిలిటీయా? అంటే కార్ కీనే కాదు, కార్ ని కూడా హ్యాక్ చేయొచ్చు. కార్ హ్యాక్ చేయొచ్చా? యప్, ఇందులో ఒక ఆటో పైలట్ ఫీచర్ ఉంది, సో ఇట్స్ పాసిబుల్. కార్ ని కొట్టాలంటే మన లోపలికి వెళ్ళకర్లేదు, కారే మన దగ్గరకు వస్తుంది. ఎలా ఉంది గేమ్? ఇప్పుడు చూడు. What's this?